ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్త్రీలు ఉద్యోగ వ్యాపారాలు చేయటానికి బయటికి వెళ్ళేవారికి, ప్రయాణాలు చేస్తూ అలాంటి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారికి సహజంగా నీళ్లు తక్కువ తాగే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు అనుకూలమైన పరిస్థితులు కొన్ని లేక యూరిన్కి ఎక్కువ వెళ్లాల్సి వస్తే అక్కడ అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని యూరిన్ రాకూడదని మంచినీళ్ళు తక్కువ తాగుతూ ఉంటారు. ఒకవేళ ఏదో 2-3 సార్లు డేలో బాత్రూమ్కి వెళ్ళినప్పటికీ అక్కడ కొన్ని ఫెసిలిటీస్ సరిగా లేక, నీళ్లు మంచిగా ఉండక, ఆ సదుపాయాలు మంచిగా లేక కడుక్కోవటానికి కూడా ఆ భాగాల్లో కుదరకపోవచ్చు. కొంతమందిలో అపరిశుభ్రత ఆ భాగాల్లో పెరుగుతూ ఉంటుంది. తద్వారా యోని మార్గం నుంచి కొద్దిగా లైట్గా బ్యాడ్ స్మెల్ రావటము, కొందరికైతే భరించలేనంత దుర్గంధంతో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల బాగా ఏదో కుళ్ళిపోయిన చేపలు చచ్చిన కంపులాగా అట్లా బ్యాడ్ స్మెల్తో రావటము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్, బ్యాడ్ ఆర్డర్ అక్కడి నుంచి వస్తున్నది అంటే దాన్ని ఏం చేసి తగ్గించుకోవచ్చు, రాకుండా ఎలా చేసుకోవచ్చు, ఇలాంటి విషయాల పట్ల అవగాహన కొరకు ఈరోజు ఈ విషయం మీకు తీసుకురాబోతున్నాం. సహజంగా మంచినీళ్ళు తక్కువ తాగేవారికి అక్కడ డ్రైనెస్ ఎక్కువగా డెవలప్ అవుతుంది. అందుకని అట్లా ఉన్నప్పుడు బ్యాక్టీరియాలు ఈ గ్రోత్ అంతా కూడా, ఇప్పుడు అందులో ఉండే నేచర్ అంతా ఏదో ఉంటుందంటే క్రిములు చంపే శక్తి ఉంటుంది. ఆ లోపల ఇంటర్నల్గా కొన్ని సిక్రీషన్స్ హెల్దీగా వ్యాజినాన్ని ఉంచడానికి, యోని మార్గాన్ని ఉంచడానికి ఉపయోగపడుతుంటాయి. నీళ్లు తక్కువ తాగిన వారికి నోరు ఎండినట్టే అక్కడ కూడా ఇంటర్నల్గా డ్రై అయ్యి ఈ బ్యాక్టీరియాలు విజృంభిస్తాయి అన్నమాట. ఇప్పుడు నోటు లాలాజలం రానప్పుడు కోటింగ్ ఎక్కువ వస్తుంది, లాలాజలం వస్తున్నంతసేపు కోటింగ్ రాదండి. అంచులమట ఇంటర్నల్గా వచ్చే సిక్రీషన్స్ అనేవి ఆ హెల్దీగా వాతావరణాన్ని అక్కడ ఉంచడానికి, ఆ యోని మార్గాన్ని ఇరిటేట్ చేయకుండా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. స్త్రీలు నీళ్లు బాగా తక్కువ తాగటం వల్ల అక్కడ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. పైగా మంచినీళ్ళు తక్కువ తాగే వారికి యూరిన్ పచ్చగా ఘాటుగా చిక్కగా వస్తూ ఉంటుంది. ఆ చిక్కటి యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ మూత్ర నాళం నుంచి వచ్చే మూత్రం ఆ యోని మార్గం చివరి భాగంలో కూడా ఆ చొక్కలు చొక్కలే నవ్వటము, ఒక్కొక్కసారి కడుగుతారు, ఒక్కొక్కసారి కడగటానికి కుదరినప్పుడు వదిలేస్తారు. ఆ వదిలినప్పుడు ఈ యూరిన్ అంటే వేస్ట్ కదా, టాక్సిన్స్ అనేకం ఉంటాయి, మరి ఘాటైన వ్యర్థాలన్నీ బోళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఆ యోని మార్గం దగ్గర ఉండి అక్కడి నుంచి బ్యాక్టీరియాలు ఫంగస్లు డెవలప్ అవడానికి కారణమవుతుంది. ఇది ఒక రీజన్. యూరిన్ పోసిన తర్వాత వాష్ చేసుకున్నప్పుడు ఆ తడి కాస్త తొడల భాగానికి సీటు భాగానికి కొద్దిగా అయితే ఏదన్నా టిష్యూ పేపర్ పెట్టో గుడ్డ పెట్టో లేకపోతే లోపల వేసుకున్న పెట్టి కొడుతూనే అక్కడ తుడుచుకుంటారు. పైన తడి పోతుంది లేకపోతే ప్యాంటీగా తడంతా అంటేస్తుంది. కానీ ఇంటర్నల్గా కడిగినప్పుడు యోని మార్గం దగ్గర లోపల ఉన్న ఈ బయట నుంచి కడిగిన నీళ్ల చెమ్మ అక్కడ ఎక్కువ ఉండిపోతుంది. లోపల యోని మార్గంలో రిలీజ్ అయ్యే సిక్రీషన్స్ అనేది క్రిములు పెరగకుండా రక్షణ కలిగిస్తుంది. కానీ ఇక్కడ ఈ తేమ అనేది లోపల ఉండేసరికి ఆ లోపల ఎసిడిక్ నేచర్ని తగ్గించేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ యోని మార్గంలో క్రిములు పెరగకుండా ఎసిడిక్ వాతావరణం ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 3.8 pH నుంచి 4.5 pH వరకు ఘాటు ఉంటుందన్నమాట. ఆ ఎసిడిక్ నేచర్ వల్లే క్రిములు పెరగకుండా రక్షణ కలిగించడానికి ఉంటుందన్నమాట. అందుకని కొంతమందికి ఈ తేమ లోపల ఉండిపోయి బయట నుంచి కడిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ క్రిములు పెరగటానికి కారణమవుతూ ఉంటుంది. అందుకని ఇట్లాంటి వాటి వల్ల కూడా దుర్గంధం ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. ఎవరికైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నది అంటే, ఇప్పుడు యూరిన్ ఉదయం పోసి వెళ్తారనుకోండి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం ఒకసారి పోస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పోస్తారు, ఇట్లా 8 గంటల్లో 3 సార్లు యూరిన్ పాస్ చేస్తున్నామంటే మరి ఇన్ని గంటలకు వాష్ చేయం కదా, అన్ని గంటల్లో బ్యాక్టీరియాలు విపరీతంగా డివిజన్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఆ బ్యాక్టీరియాల గ్రోత్ పెరిగే కొద్దీ బ్యాడ్ స్మెల్ పెరుగుతూ ఉంటుంది. అలాగే యోని మార్గంలో కూడా కడగకుండా అట్లా ఉండేసరికి ఆ భాగాల్లో కూడా కోటింగ్ తెల్లగా, స్త్రీలలో చాలామందికి అట్లా ముద్దలు ముద్దలుగా కాస్త కడుక్కునేటప్పుడు చేతికి కూడా తెల్లగా ఏదైనా పదార్థం కూడా వస్తూ ఉంటుంది, వాళ్ళకి చేతికి కూడా కనపడేది, అదంతా బ్యాక్టీరియాల గ్రోత్ అన్నమాట. ఎందుకు అట్లా వచ్చిందంటే అన్ని గంటలు క్లీన్ చేయకుండా ఉంచినందువల్ల ఆ భాగాల్లో బ్యాక్టీరియాలు విజృంభించి అట్లా పెరిగిపోతాయి. అవి పెరగటం వల్ల కంపు వస్తుంది, పాచి పెరగటం వల్ల కంపు ఎట్లా వస్తుంది అది నోట్లో.
కింద భాగాల్లో కూడా బ్యాక్టీరియల్ గ్రోత్ అట్లా పెరిగేసరికి బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. కొంతమందికి అక్రమ సంబంధాల వల్ల కూడా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ వచ్చి వాటి వల్ల కూడా అక్కడ దురదలు రావటం, మంట రావటం, ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ ఆ భాగాల్లో రావటం అనేది స్పష్టంగా జరుగుతుంటుంది. కొంతమందికి ఇంటర్నల్గా కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఉండో, సెర్విక్స్ క్యాన్సర్ కానీ వ్యాజినల్ క్యాన్సర్స్ ఇట్లాంటివి కొంతమందికి రేర్గా ఉండటం వల్ల అక్కడ బ్యాడ్ స్మెల్ కంటిన్యూస్గా దుర్గంధం అట్లా వస్తున్నదంటే డాక్టర్ని చూపించుకోవాలి. ఇలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చి ఆ భాగాలు ఇబ్బంది పడే స్త్రీలకు కాస్త వెంటనే తగ్గాలంటే, మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏ నియమాలు మీకు బాగా పనికొస్తాయంటే, ఒక 2 ml లావెండర్ ఆయిల్ తీసుకోండి, ఒక 5 ml కోకోనట్ ఆయిల్లో కలపండి. దీన్ని ఆ యోని మార్గంలో కాస్త ఎప్పుడన్నా రాసుకుంటూ ఉంటే ఆ బ్యాడ్ స్మెల్ అంటే బ్యాక్టీరియా ఫంగస్ గ్రోత్లు రాకుండా నివారించడానికి ఇది అద్భుతంగా పనికొస్తుంది. ఒరిజినల్ క్వాలిటీ కొబ్బరి నూనె అయితే బాగా పనికొస్తుంది అన్నమాట. ఇలా అప్లై చేసుకోండి. ఇది ఒక రకం. లేదు అంటే ఒరిజినల్ క్వాలిటీ మంచి క్వాలిటీ తేనె అలాంటిది అప్లై చేసామనుకోండి, వేలు పెట్టి లోపల రాసేసి నైట్ పడుకుంటే బ్యాక్టీరియల్ గ్రోత్ ఏమీ రాకుండా శుభ్రంగా ఆ క్రిములన్నిటినీ, బ్యాక్టీరియా ఫంగస్ క్రిములని తేనె చంపేస్తుంది అన్నమాట. నైట్ టైం ఇది చేయండి. ఎప్పుడన్నా మరీ అట్లా ఉన్నప్పుడు పగటిపూట నుంచి ఆ డ్రైనెస్ లేకుండా ఉండటం కోసం ఇలాంటిది ఆయిల్ కొద్దిగా లోపల రాసుకు వెళ్తే కూడా ఇబ్బంది ఉండదు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, బట్టలు కొస్త కాటన్ వాడాలి, లూజ్గా ఉండాలి, అక్కడ ఉండే చెమ్మను పీల్చేటట్టుగా ఉండాలన్నమాట. స్త్రీలు కూడా ఎక్కువ గాలి ఆడేటట్లుగా ఉంటే మంచిది కాబట్టి ఆ భాగాల్లో వెంట్రుకలు లాంటివి కూడా శుభ్రం చేసుకోవటం తరచూ మంచిది. ఇక వెట్ టిష్యూ పేపర్స్ ఇండివిజువల్గా ఎప్పటికప్పుడు ప్యాకెట్ చింపుకుని ఒక టిష్యూ పేపర్ వెట్టగా ఉండదు, అది ఆ వెట్ టిష్యూల్ని కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్తో అక్కడ బ్యాక్టీరియాలు పెరగకుండా కొన్ని లోషన్స్ కలుపుతారు కదా, దానివల్ల ఇబ్బంది ఉండదు. ఇట్లాంటి వాటిని పట్టుకెళ్ళి బయటికి ఎప్పుడన్నా టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు ఆ వెట్ టిష్యూలతో నీళ్లు లేకపోయినా వాటితో క్లీన్ చేసుకోవటం వల్ల కాస్త లోపల కూడా క్లాత్ పెట్టేట క్లీన్ చేసుకుంటే శుభ్రంగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇంటర్నల్గా మీరు రోజుకి 4 లీటర్ల మంచినీళ్ళు క్రమం తప్పకుండా త్రాగండి. యూరిన్ తెల్లగా ధారగా పాస్ చేస్తూ ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు నీళ్ల సదుపాయం మంచిగా లేకపోయినా ఈ వెట్ టిష్యూలు మీకు హెల్ప్ చేస్తాయి. ఇది అందరు హ్యాండ్ బ్యాగులు ఇట్లాంటివి అలవాటు చేసుకుంటే స్త్రీలకు ఇలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా అలా ఉంటుంది. దీనితో పాటు మీకు ఎవరికైనా మరీ దుర్గంధభరితమైన బ్యాడ్ స్మెల్ అట్లా వస్తూ అక్కడ ఆ భాగాలు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉంటే త్వరగా తగ్గించుకోవటానికి ఒక 5-6 రోజులు వారం రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి. చాలా బాగా రిజల్ట్ వచ్చేస్తుంది. రోజుకు 2-3 సార్లు ఈ తేనె ఇట్లాంటిది లోపల అప్లై చేసుకోవటం మంచిది. ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వేపాకు ఇంత తీసుకుని దోసిడాకు 2 లీటర్ల నీళ్ళలో వేసి మరిగించి ఇంట్లో ఉంచుకుని ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళతో అక్కడ వాష్ చేసుకుంటూ ఉండండి. లోపలికి కూడా చేయి పెట్టేసి ఆ వేపాకు నీళ్ళకి ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతాయి. అట్లా క్లీన్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఉంటే బ్యాడ్ స్మెల్ వచ్చాడు అట్లా క్లీన్ చేసుకోవటం, తర్వాత తేనె అప్లై చేయటం, అవసరమైనప్పుడు లావెండర్ ఆయిల్ కొబ్బరి నుండి కూడా రాయొచ్చు అన్నమాట. జ్యూస్ ఫాస్టింగ్లో ఒక వారం రోజులు చేసి 2-3 రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే శుభ్రంగా ఆ భాగాలు ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సింపుల్గా తగ్గుతాయి, బ్యాడ్ స్మెల్ పూర్తిగా తగ్గుతుంది. మరీ ఇబ్బందికరంగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే డాక్టర్ని సంప్రదించి చెకప్ చేయించుకోవటం కూడా మంచిదన్నమాట. అంచేత ఎక్కువ సున్నితమైన ప్రదేశాలు కాబట్టి ఎసిడిక్ నేచర్ అట్లా ఉండటం వల్ల రక్షణ కలుగుతుంది. ఇవన్నీ నియమాలు పాటిస్తే ఆ వాతావరణం హెల్దీగా ఉంటూ మీకు పరిశుభ్రతగా అక్కడ ఉండే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ